వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు నా అందంలో వచ్చింది. ఇదిగో ఇదే మనిషి. అంటే ఇట్లా కోతి కోతి శాస్త్రం చేయడం ఇష్టం నాకు. వెల్కమ్ టు మై వరల్డ్. ఏంటి చీకటి ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడే లేస్తాను నిద్ర, అందుకనే చీకటిగా ఉంది. నిద్ర లేచాక వెలుగులోకి వచ్చేస్తున్నా. మీ తెలుగు పాల్. రోజు పొద్దున్న లేసేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకో, జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ సరదా తీర్చేస్తుంది భయ్యా. ఎందుకు చెప్పాను అనేది ముందు ముందుకు అర్థమవుతుంది. ఫస్ట్ లేచాక మనం చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? జుట్టు జుట్టు ఇలా అనుకోని బా, ఏ సన్ను మావా, ఎక్కడున్నావు మావా? బా ఆహా, సన్ను అయితే మాత్రం కిస్ చేసేసాడు. ఏ మనం మర్చిపోయాం, మన అద్దాలు లేకపోతే హీరోలాగే ఉండను అసలు. వేర్ ఈజ్ మై కళ్ళజోడు చారీ. ఓ ఉంది ఉంది. వెల్కమ్ టు తెలుగు పాల్. వచ్చేసారా? ఇంకా ఏంటంటే ఫస్ట్ నేను బయటకు వచ్చిండేది ఏంటంటే నా గుర్రాన్ని చూడాలి. నేను నా గుర్రాన్ని చూడకపోతే మాత్రం నాకు నిద్ర పట్టదు. అక్కడ కనిపిస్తుంది అక్కడ నా గుర్రం. అదిగో రోజు నా గుర్రాన్ని చూసేసాక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోతా. ఇంకా ఈరోజు అయితే మాత్రం క్లైమేట్ బాగుంది, సూర్యుడు మావ కనిపిస్తున్నాడు. కాసేపు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అవసరం మనకి ఎక్సర్సైజులు మనకు రాదు పెట్టదు. కొత్త ప్రయోగించి అవి ఇవి పట్టేసినాయంటే మావా అనాల్సిండేదే. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోనే తెలుపు నా అందంలో వచ్చింది. తర్వాత గుర్తుకు రాలా, తోమేద్దాం. ఇంకా పళ్ళు బొర్ర అనే తోమేశా, ఇంకెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోదామా. ప్రసాడు వెళ్ళిపోవడం పా, ప్రసాడు బాత్రూంలో కొట్టేసా. స్నానం చేస్తాను చూస్తారా, నాకనే సిగ్గు ఉండాలి చూపిస్తే, అంతే కదా. ప్రసాదు, నేను చక్కటి బాత్ చేసుకొని వచ్చేసరికి మా అశ్విని అయితే మాత్రం చక్కటి షర్టు చక్కటి ప్యాంటు పెట్టింది ఆఫీస్కి వెళ్ళడానికి, వేసుకొని వెళ్ళడం. గెట్ రెడీ, డ్రెస్ విత్ మీ. ఎంతమంది గెట్ రెడీ అవుతారు నాతో పాటు? వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మాత్రం ప్యాంట్ వేసేసుకుందాం, ఓకేనా? ప్యాంట్ వేసుకోవడం చూస్తారా? ఓయ్ నాకు సిగ్గుంది కొంచెం, ప్యాంట్ అలా వేసుకుని నేను చూపించాను. ప్యాంటు షర్టు రెండు కలిపి వేసుకొని తర్వాత చూపిస్తాను, ఓకేనా? నాకు కొంచెం సిగ్గు. ప్యాంట్ అయితే వేసేసా, షర్ట్ వేసుకుంటున్నా. షర్ట్ వేసుకోవడం చూపించాలంటే కొంచెం సిగ్గు అవుతుంది నాకు. నాకు అది ఏమంటారు, సిక్స్ ప్యాక్ బాడీ కాదు నాది, ఫ్యామిలీ ప్యాక్ బాడీ. అగో షర్ట్ అయితే మాత్రం వేసేసాను ప్రసాదు. ఓ ఒక్క నిమిషం, లాస్ట్ ఒప్పుకుంటే ఉంది. ఎస్ ఇదిగో ఇదే మన షర్ట్. అంటే ఇట్లా కోతి కోతి శాస్త్రం చేయడం ఇష్టం నాకు. అది ఈ బట్టలు వేసుకునేటప్పుడు అండ్ ఇంకొకటి నా ప్యాంట్ చూపలే కదా అమ్మా, ఒక్క లాభాలు నోట్లోకి వచ్చేసే కదరా స్వామి. అట్లా ఎందుకు చూపించడం? ఇట్లా చూపిస్తే సరిపోయింది కదా, ఇట్లా కూడా రాలేదే. అయ్యయ్యో నా ప్యాంట్ చూపించట్లేదే. ఇదిగో నా ప్యాంట్ బాగుందా? బాగుంటుంది నా ప్యాంట్. పైన మన అడవిని అయితే మాత్రం నీట్గా దువ్వేసుకోవాలి. ఇలాగే దువ్వుకోవాలి, మీరు కూడా మంచిగా దువ్వుకోవాలి. ఎక్కువ అటు ఇటు దూకున్నారంటే హెయిర్ అయితే మాత్రం బ్రేక్ అయితే అయిపోతుంది.
ముందుగా చెప్తాన్నా, బాగా దువ్వుకోవాలి నీట్గా నిదానంగా. చూసారా నేను ఎంత నీట్ దువ్వుకుంటానో, ఇలా దువ్వుకోవాలి మీరు కానీ. అయిపోయా ఇట్లే ఈ గడ్డం కూడా దువ్వుకుంటా నేను. మీసాలు తిప్పాలా మళ్ళీ, మనం తెలియాలి కదా అనంతపురం రాయలసీమ అని, అందుకనే. అబ్బా ఎస్, ఇట్స్ డన్ కంప్లీటెడ్. నెక్స్ట్ అయితే మాత్రం మేకప్ వేసుకోవాలి, చెప్పా కదా. ఓ మై గాడ్, ఇంత అందంగా కనిపించేసావు ఎందుకు గాడ్ నన్ను. అప్ప నీ అందం చూసి ఆ అందమే సూసైడ్ చేసుకుంటారా బా. ఎంత అందం, ఎంత అందం, ఎంత తేజస్సు. చూసే తెల్లగా కనిపిస్తుంది, నల్లగా అయిపోతాం ఆగు కాసేపు. ఆహా రెడీ అయిపోయినాము, కాసేపు వెళ్ళి బయట సన్ను మావతో చర్చిద్దాం. ఏ సన్ను, వచ్చేసావా? ఏమైందిరా నీకు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అవునా, ఓకే ఓకే. సన్ను మావకంటే కోపం వచ్చిందంట నా మీద, ఈ మధ్య నేను మాట్లాడట్లేదని సన్ను మావతో, అందుకని రావట్లేదంట. పెరగన్నం పెడతానులే సన్ను మావ, అంతే కదా గాయస్. ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, 8:30 అయితే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చట్నీ. హెయిర్ క్లిప్ పెట్టా, ఎందుకంటే ఆఫీస్కి హెయిర్ క్లిప్లోనే పోవాలా, లేకపోతే అటు నుంచి అంటే ఆఫీస్ నుంచి అయితే బయటికి పంపించేస్తాడు. అండ్ హెయిర్ క్లిప్ పెట్టుకున్న తర్వాత అద్దాలు ముఖ్యం, బిగులు అద్దాలు మర్చిపోతాను. ఈ మధ్య అద్దాలు ఉంటేనే కొంచెం హీరోలాగా నన్ను చూస్తున్నారు, కానీ అద్దాలు లేకపోతే మాత్రం ఎవడ్రాయుడు మామూగాడు అని అనుకుంటున్నారు. నాన్న దోశ చేస్తావా? నాన్న నాన్న నా కోసం నువ్వు ఎన్ని దోశలు చేస్తావు? నాన్న ఎన్ని చేస్తావు చెప్పు. నేను చెయ్యనా దోశ? చెయ్యమంటే చేసేది దోశ కాదు. ఏ నాన్న, నాన్న గేమ్ ఆడదాం ఇట్లా. అవునా, భయపడితే భయపడి లేవా, జడుచుకోవాలంటే అందరు. బ్రేక్ఫాస్ట్ దోశ, దోశ పెనంలో దోశ, వయ్యారంగా వేస్తున్న దోశ. నాన్న నువ్వు వెయ్యి, నాన్న నువ్వు వెయ్యి, వయ్యారంగా దోశ రావాలి. వా, వయ్యారం దోశ అయితే మాత్రం రెడీ బా. అట దోశ పిండి అలా వేసి అలా జీరో కట్టేసి, అమ్మా మా అశ్విని ఏమేస్తానో మా నాన్న. కాస్త ఆయిల్ దాని మీద, కానీ నీ అంత కుక్కర్ అయితే కాదు కానీ నేను. ఆహా బా, నీ దోశలు పెట్టుకొని అయితే మాత్రం అప్పుడు చూపిస్తా దోశలు ఎలా వచ్చాయి రేటు అయితే మాత్రం. ఓకేనా గైస్? అంతే మరి, నా మాట మీరు వింటారు, మీ మాట నేను వింటాను. మన దోశలు అయితే మాత్రం రెడీ అయిపోయాయి, దోశలు చూస్తారా ప్రసాదు. దోశలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడన్నా అన్నం తినాలి, టిఫిన్ తినాలి అని అనుకునేటప్పుడైతే మాత్రం ఇలా కింద కూర్చొనే తినండి, చాలా మంచిది. మీ ఇంట్లో ఎన్ని సోఫాలు ఉన్నా, ఎన్ని డైనింగ్ సెట్లు ఉన్నా కానీ ఏంటన్నా, అంతే కదా. అంతేలే, నువ్వు అలా చూసావంటే అంతే. అండ్ ఇంకొకటి, మా దోశలు చూపించేస్తానా ఈ రోజుకైతే మాత్రం, బ్లాగ్ అయితే మాత్రం ఏం చేసేస్తున్నా, ఎందుకంటే మాత్రం ఏ డే ఇన్ మై లైఫ్ కాదు ఇది, ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ మార్నింగ్ కదా, అందుకని టోటల్ బ్లాగ్ అయితే కాదు ఇది. సో మా దోశ అండ్ చెనిక్కాయల చట్నీ అయిపోయింది, ఇంకా వ్లాగ్ అయితే మాత్రం బాయ్ 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 బాయ్. గైస్ ఇప్పుడే ఒక వీడియో అయితే చూసా, మా ఫ్రెండ్ పంపించాడు. చిన్నపిల్లలంట రోడ్డు మీద తప్పిపోయినాను అక్క, నాకు ఇలా మా అడ్రస్కి తీసుకెళ్ళక్క అని అన్నారంటే మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకనంటే మాత్రం ఈ చిన్నపిల్లలు అయితే మాత్రం ఇప్పుడు పెద్ద వాళ్ళనే, అదే అమ్మాయిలు మెయిన్లీ అమ్మాయిలు అయితే మాత్రం ట్రాప్ చేస్తున్నారంట.
అక్క అడ్రస్ కనపడలేదు నాకు, ఈ అడ్రస్ దగ్గర వదిలిపెట్టక్క అనేసి అమ్మాయిలని అయితే అక్కడ తీసుకొని పోయి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు కదా, అదే అమ్మాయిలు తీసుకొని పోయి వేరే వాళ్ళకి అమ్మేయడం కానీ ఇంకొకటి ఇంకొకటి సమ్మెక్స్ సమ్మెక్స్ చేపించడం కానీ అదైతే జరుగుతుందంట. ఇప్పుడే రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే పెట్టాడు వీడియో, అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంది గాయస్, మీరు కూడా అవేర్ అవ్వండి. అండ్ అమ్మాయిలు ముఖ్యంగా మీరే చిన్నపిల్లలు అండ్ మరి పెద్ద పిల్లలు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్నపిల్లలు కనుక మాత్రం అడ్రస్ అడిగినారంటే మాత్రం పాపం వారిని అక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి, రోజులు మంచిగా లేవు. అన్ని రోజులు ఒకటైతే కాదు, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే మాత్రం షేర్ చేయండి ఇదైతే మాత్రం అమ్మాయిల ఫ్రెండ్స్ అందరికీ.